హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనగలతో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫెస్టివల్స్కి మనం శనగలు అవి ఎక్కువ నానబెడుతూ ఉంటాము, దాంతో ఎప్పుడు మనం ఉడకబెట్టుకుంటాం శనగల్ని. కానీ ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది బిర్యానీ. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇది. కావాల్సిన పదార్థాలు: 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను, 1 కప్ శనగలు తీసుకున్నాను. శనగలు మొనకలు రానిచ్చాను, లేదంటే మీరు ప్లెయిన్ శనగలైనా తీసుకోవచ్చు. పసుపు, ఉప్పు, నెయ్యి, కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ఒకటి తీసుకున్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర. బిర్యానీ సరుకులు: పలావాకు, గసగసాలు, ఇలాచి 2, కసూరి మేతి, జీడిపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, లవంగ ముక్కలు, షాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ ముక్క. ఇప్పుడు ఫస్ట్ బాస్మతి రైస్ని వాటర్లో నానబెట్టుకోవాలి. బాగా వాష్ చేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. శనగల్ని నేను ముందు రాత్రి నానబెట్టి అలాగే ఒక 8 అవర్స్ వరకు మొలకలు రాణించాను. క్లాత్లో వీటిని మనం ముడి కింద వేసి ఒక పక్కకు పెట్టేస్తే మనకి ఈ మొలకలు వస్తాయి. లేదు అనుకుంటే మీరు ప్లెయిన్ శనగలతో అయినా చేసుకోవచ్చు. వీటిని 3 విజిల్స్ రాణించాను, ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకుని ఫ్లేమ్ లోలో పెట్టుకుని లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ఇలాచి, కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీడిపప్పు, ఎండుమిర్చి, మిరియాలు, గసగసాలు అన్నీ వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకుని 3 గ్లాసెస్ వాటర్ వేసుకుని అందులో మసాలా దినుసులు వేసుకోవాలి. అనాస పువ్వు, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే పలావాకు వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. రైస్కి సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇది మరుగుతున్నప్పుడు బియ్యాన్ని ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అవి వేసుకుని దీన్ని ఒక 90% వరకు ఉడకనివ్వాలి. 90% వరకు ఉడికితే సరిపోతుంది. మీడియంలో పెట్టుకుందాం ఫ్లేమ్. ఈలోపు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. స్మూత్గా పేస్ట్ కింద రావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా ఫ్రెష్గా మసాలా పేస్ట్ చేసుకుంటే మనకి ఏ కర్రీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ కుక్ అయిందేమో చూసుకుందాం. కుక్ అయిపోయింది 90%. చూడండి రైస్. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుని దీన్ని ఫిల్టర్ చేసేసుకుందాం. ఏదో ఒక ఫిల్టర్ ఉంటుంది కదా మీ దగ్గర, దాంతో మనం ఈ రైస్ని ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకున్న వాటర్ని బిర్యానీకి యూజ్ చేసుకుందాం. ఇందులో ఫ్లేవర్ ఉంటుంది కదా, సో బాగుంటుంది. ఇప్పుడు కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మొత్తం నెయ్యితో చేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే జనరల్లీ బిర్యానీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు షాజీరా వేసుకుంటున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి ఒకసారి వేగిన తర్వాత ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు 1-2 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుందాం. ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఈ బిర్యానీకి. ట్రై చేసి చూడండి ఒకసారి మీరు కూడా. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు టొమాటో వేసుకుందాం. టొమాటో కూడా 1-2 నిమిషాల పాటు కుక్ అవ్వాలి. కుక్ అయిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కసూరి మేతి వేసుకుంటున్నాను, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుంటున్నాను. మీరు అన్ని కూరలకి కాకపోయినా నాన్ వెజ్ అలాగే ఇలా స్పెషల్ ఐటమ్స్ ఏదన్నా చేసినప్పుడు ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకోండి. మసాలా చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఇలాగే కదుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ బయటకు వచ్చింది అంటే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న శనగలు వేసుకుందాం.
శనగలు మొలకలు రాకపోయినా పర్వాలేదు, నార్మల్ శనగలతో కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని వాటర్ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఫిల్టర్ చేసిన వాటర్, ఆ వాటర్ వేసుకుందాం. ఈ వాటర్ని వేసుకుని దీన్ని కుక్ చేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. ప్రిపేర్ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. లేదు లేయర్స్ కావాలి అనుకుంటే ఈ కర్రీని కొద్దిగా పక్కకు తీసుకుని రైస్ స్ప్రెడ్ చేసి మళ్ళీ కర్రీ వేసి పైన మళ్ళీ రైస్ స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్టయితే అలా 3-4 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇష్టపడే వాళ్ళు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, మింట్ లీవ్స్ కూడా వేసుకోవచ్చు, పుదీనా కూడా వేసుకోవచ్చు. కరెక్ట్గా ఇది ఒక 10 నిమిషాల్లో మనకి ప్రిపేర్ అయిపోతుంది. నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను, లేదు సాఫ్రాన్, మీరు కలర్ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ జనరల్లీ కలర్ అవసరం ఉండదు. చూడండి, కరెక్ట్గా 10 మినిట్స్ కుక్ అయిపోయింది, రెడీ అయిపోయింది బిర్యానీ. ఇలా లేయర్ కింద ఉంటుంది, చెప్పాను కదా కలర్ కూడా అవసరం ఉండదని. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, దీనికి రైతా కూడా అవసరం లేదు. ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. వెజిటేరియన్ తినే వాళ్ళైతే ఇది చాలా ఇష్టంగా తింటారు. ప్రిపేర్ చేసి పెట్టండి, రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.